ఎందుకు సార్ కక్ష? కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు మనతో ఉన్నారు, అలాగే మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు సీనియర్ ప్రజానాయకులు. పోలవరం గురించి వారు ఎంత తపన పడ్డారో నాకు స్పష్టంగా తెలుసు, మాట్లాడదాం. నమస్కారం నెహ్రూ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. నాకు తెలిసి అమరావతిని ముంచేసినట్టే పోలవరాన్ని కూడా ముంచేస్తున్నారు సార్. అమరావతిని కాదన్నట్టే, అమరావతిని కాలదన్నినట్టే పోలవరానికి కూడా నాకు తెలియట్లేదు సార్. 3 సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి. మీది వినపడుతుంది, మాట్లాడండి. సార్, ప్యానల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, శ్రావణ్ కుమార్ గారికి, మీకు, టీవీపై ప్రేక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి చర్చకి మీరు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉంది, ఏమైపోతుందో ఈ పోలవరం అనేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా, శాసనసభ అన్నది ప్రజల్లో ఎన్నుకోబడ్డటువంటి మా శాసనసభ్యులకి ఒక దేవాలయం లాంటిది, అక్కడ మాట్లాడేటటువంటి మాట ఏదైనా సరే ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, స్పష్టమైనటువంటి విధానంలో ఉండాలి, స్వచ్ఛతతో కూడుకున్నటువంటి సత్యం చెప్పేటటువంటి విధానంలో ఉండాలి, సత్య దూరమైనటువంటి విధానంలో మాట్లాడడం. అందులో ఫ్లోర్ లెటర్ ఒక గౌరవ ముఖ్యమంత్రి ప్రజలతోటి, అమ్మో మరి అమితమైనటువంటి ప్రజలు ఆయన్ని ఎంతో ఆశించి 151 సీట్లు ఇచ్చి తీసుకొచ్చి ఒక నాయకుడిగా ఈ రాష్ట్రానికి నిలబెడితే జరిగింది ఏంటి, పోలవరం ఏంటి అన్న దాన్ని పక్కకు పెడదాం కాసేపు. వాస్తవంగా ఇవాళ శాసనసభనే ఆయన ఒక శాసనసభ నాయకుడిగా ఆ సభ యొక్క విధానాల్ని, పద్ధతుల్ని, సాంప్రదాయాల్ని చంపేశాడు. ఆ డిబేట్ చూసేటటువంటి నాలాటి వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డా. నిజంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసుకుంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి అనేటటువంటి ఆలోచనతోటే అక్కడ మాట్లాడినటువంటి వాస్తవాలు కనిపిస్తున్నాయి, మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తప్పించి ఎక్కడ వాస్తవాలకి సత్య దూరంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే పోలవరం నిర్వాసితులకి నేను ఎకరానికి 18 లక్షలు ఇస్తానన్నటువంటి మనిషి, సరే ఆ హామీ ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ మార్చి 10 లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి వ్యక్తి, ఏ ఒక్కరికైనా వాళ్ళు 10 లక్షల రూపాయలు 3 సంవత్సరాల కాలంలోనే అక్కడ భూమి పోయినటువంటి భూస్వాములు రైతులకు ఎవరికైనా ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అండి? ఇవాళ చెప్తున్నాడు ఆయన, 3 సంవత్సరాలై పాలనలోకి వచ్చాడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క అస్వస్థమైనటువంటి విధానాల వల్లే పోలవరం ప్రాజెక్టు ప్రమాద పరిస్థితుల్లో పడ్డది. మరి ఏదైతే ఈ ఎత్తబిల్ డ్యామ్ ఉందో ఆ డ్యామ్ను పూర్తి చేయకే, చంద్రబాబు నాయుడు పూర్తి చేయకే చాలా నష్టం వచ్చింది, దానివల్ల స్పిల్వే కూడా కొట్టుకుపోయింది, రకరకాలుగా మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు. నేను ఒకటే సూటిగా ఇవాళ ఈ చర్చ ద్వారా జగన్మోహన్ రెడ్డిని అడగదలి సార్, మరి మీరన్నట్టు చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణుల వల్ల, ఆ కాంట్రాక్టర్ల వల్ల ఏదైనా తప్పిదం జరిగి ఇంత బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయినటువంటి ప్రాజెక్టుకి నష్టం కలిగేటటువంటి విధానం ఉంటే
ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు గాడిదలు కాసారా సార్ 3 సంవత్సరాల్లో మీరు ఏమైనా అక్కడ ఈ వేళ ఏలెత్తు చూపెడుతున్నటువంటి తప్పుల్ని స్పష్టంగా ఎంక్వైరీ చేసి దాని నిగుదేల్చి అక్కడ ఎంతమంది అధికారుల్ని బాధ్యులు చేశారు ఏ కాంట్రాక్టర్ని అందులో బాధ్యులు చేశారు పోని మీరు కావాలని చెప్పేసని తెచ్చుకున్నటువంటి ఈ కాంట్రాక్టర్ ముందున్నటువంటి నవయుగ వాళ్ళు మీరు అక్కడొద్దనే పంపించినప్పుడు మరి ఇటువంటి అభియోగం ఆ రోజు వచ్చిపోయారా ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో పని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎర్త్ఫీల్ డ్యామ్ పూర్తిగా ఎయ్యడం వల్ల ఎర్త్ఫీల్ డ్యామ్ చేయడం వల్లే ఇక్కడ మీ మండలం అంతా కూడా మునిగిపోయింది ప్రజలందరూ ఇబ్బందుల్లో పడ్డారని చెప్పేసని ఇదే ప్రతిపక్ష నాయకుడిగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆందోళన చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా దారుణం జరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు అది కట్టడం వల్లే మీరంతా కూడా తీవ్రంగా నష్టపోయారు ఇవాళ మీకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలి అంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసని ఆ మండల విధాన మండలంలో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి నిర్వాసితులు అందరికీ కూడా దానివల్ల కూడా నిజంగా మేము ఎన్నికల్లో కొంత నష్టపోయాం అక్కడ మీరు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసి వాస్తవ విరుద్ధంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ రోజు ప్రజలు బాధల్లో ఉన్నారు కాబట్టి ఓహో ఈ చంద్రబాబు నాయుడు ఈ అత్బిల్ డ్యామ్ ను మూసేయడం వల్ల మనకి పెరిగిపోయిందని చెప్పేసరి ఆ రోజు వరద వచ్చింది మనం అంతా ముంపడైపోయామని చెప్పి దేవుపట్నం మండలం నెహ్రూ గారు మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మా ముఖం మీద చెప్పినటువంటి పరిస్థితులు మేము ఈ రకంగా నచ్చిపోయామని చెప్పేసి ఆ రోజు వాళ్ళని సాటిస్ఫై మేము మాట్లాడడానికి వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసిన విన్నటువంటి పరిస్థితి మరి అదే ఎత్తపల్లి డ్యామ్ చంద్రబాబు నాయుడు గారు పూజ చేస్తుంటే ఇవాళ ఏదైతే స్పిల్వే ఉందో అది పోకుండా ఉండదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నేను ఒక్కటే సూటుగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నిజంగా అదే పరిస్థితి ఉన్నట్టయితే మీరు వచ్చిన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే దీని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు మీరు చర్యలు తీసుకోకపోవడమే కాకుండా జరిగినటువంటి విధానాన్ని ఎందుకు ప్రజలకు ఆ రోజు చెప్పలేకపోయారు నెహ్రూ గారు నేను మిగతా గెస్ట్లు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనం ఇవాళ మీరు పాలిటిక్స్ చేయాలి కాబట్టి అది నీకు అలవాటైపోయింది కాబట్టి అది శాసనసభ దేవాలయం అసలు శాసనసభలో ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం శ్రవణ్ కుమార్ గారు మాట్లాడే ముందు ఒకసారి చూద్దాం సార్.